ఐ అండ్ వెల్కమ్ టు ఫార్టీ డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ కెన్ కెన్ మీన్స్ ఎబిలిటీ జనరల్లీ ఇట్ ఈ యూజ్ టు ఇండికేట్ ఎబిలిటీ సో కెన్ అంటే అర్థం ఏంటిదంటే గల్గుట కానీ ఇక్కడ మనకి మనకేందంటే సామర్థ్యాన్ని గురించి చెప్పేటప్పుడు కెన్ ఉపయోగిస్తాం ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పేటప్పుడు కెన్ ఉపయోగిస్తాం అయితే సామర్థ్యం అంటే ఏంటి చేయగలిగే పనులను గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతాం ఒక వ్యక్తి చేయగలిగే పనుల గురించి చెప్పేటప్పుడు కెన్ వాడుతుంటాం కాకపోతే ఇది ఓన్లీ యూజ్ ఇన్ ప్రజెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం సో ఇక్కడ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సో కెన్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ సో హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా వి వన్ ఉండాలి వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉయ్యు దే ఇట్ సింగులర్ ప్లూరల్ ఏది వచ్చినా కూడా కిన్నేస్తుంది అంటే కెన్ ఈజ్ కామన్ టు ఆల్ అన్నట్టు సో ఐ అంటే అర్థం ఏంటి నేను ఉయ్య అంటే మేము యు అంటే నీవు లేదా మీరు దే అంటే వారు హి అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే అది సింగులర్ అంటే ఒకే సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ ప్లూరల్ అంటే రామాయణ్ లక్ష్మణ్ ఈ విధంగా సబ్జెక్టు ప్లూరల్ అయినా సింగులర్ అయినా కెన్నే వస్తుంది అంటే కెన్ ఈజ్ కామన్ టు ఆల్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లో కొన్ని సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఏంటి నాకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉంది కెపాసిటీ ఉంది అన్నట్టు కాబట్టి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను ఐ కెన్ డూ ఇట్ నేను ఆ పని చేయగలను అంటే ఆ సామర్థ్యం ఉంది అన్నట్టు ఐ క్యాన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలను ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం నేను నీ యొక్క సమస్యని అర్థం చేసుకోగలను ఐ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ నేను ఏదైనా సాధించగలను ఐ కెన్ నో యువర్ అడ్రస్ నేను నీ యొక్క అడ్రస్ తెలుసుకోగలను ఐ క్యాన్ వర్క్ హార్డ్ నేను కష్టపడగలను ఐ క్యాన్ స్విమ్ నేను ఈదగలను ఐ క్యాన్ రీడ్ హిందీ నేను హిందీ చదవగలను ఐ కెన్ గో దేర్ అంటే ఏంటి నేను అక్కడికి వెళ్ళగలను వీ కెన్ గో దేర్ అంటే మేము అక్కడికి వెళ్ళగలము యు కెన్ గో దేర్ అంటే నీవు అక్కడికి వెళ్ళగలవు లేదా మీరు అక్కడికి వెళ్ళగలరు రెండు అర్థాలు వస్తున్నాయి ఎందుకంటే యూ అంటే సింగులర్ అవుతుంది ప్లూరల్ అవుతుంది దే కెన్ గో దేర్ అంటే వారు అక్కడికి వెళ్ళగలరు హీ కెన్ గో దేర్ అంటే అతడు అక్కడికి వెళ్ళగలడు షీ కెన్ గో దేర్ అంటే ఆమె అక్కడికి వెళ్ళగలదు ఇట్ కెన్ దేర్ అంటే అది ఎక్కడికి వెళ్ళగలదు ప్రణవి కెన్ గో దేర్ అంటే ప్రణవి ఎక్కడికి వెళ్ళగలదు నెగటివ్ లో తీసుకున్నట్లయితే కెన్ ప్లస్ నాట్ ఏమవుతుంది కాంట్ అవుతుంది అంటే ఎప్పుడైనా స్పోకెన్ లో షార్ట్ ఫామ్ యూజ్ చేయాలి కాంట్ డోంట్ ఓంట్ అట్లా అంతేగాని కెనాట్ అంటే గా ఉంటుంది కాబట్టి కెన్ నాట్ అని వాడద్దు ఐ కెన్ నాట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేను అంటే

రమేష్ ఎక్కడికి వెళ్ళాడు ఐ కాంట్ గో ఎనీవేర్ అలోన్ ఒంటరియా ఐ కాంట్ స్పీక్ లైక్ యూ నేను నీలా మాట్లాడలేను ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్ ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను ఐ కాంట్ లిఫ్ట్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్ నేను పైకెత్తలేను ఐ కాంట్ అటెండ్ ద క్లాస్ టుడే ఈ రోజు క్లాస్ అటెండ్ కాలేను హాజరు కాలేను ఐ కాంట్ కమ్ విత్ నేను రాలేను నెగెటివ్ లో తీసుకున్నట్లయితే కెనై గోదేర్ అక్కడికి వెళ్ళొచ్చా కెన్వి గోదేర్ మేము అక్కడికి వెళ్ళొచ్చా యూ గోదేర్ నీవు అక్కడికి వెళ్ళొచ్చా లేదా మీరు అక్కడికి వెళ్ళొచ్చా దే గోదేర్ వారెళ్ళా కెనిహి గోదేర్ అతను అక్కడికి వెళ్ళొచ్చా కెన్సీ గోదేర్ ఆమె అక్కడికి వెళ్ళొచ్చా ఇట్ గోదేర్ అది అక్కడికి వెళ్ళొచ్చా కెన్ రమేష్ గోదేర్ రమేష్ ఎక్కడికి లచ్చా ఇలా మీరు కిన్ అనేటువంటి హెల్పీ వర్బ్ను ఉపయోగించి మీ సొంత మాటల్లో మీరు ఎన్ని వాక్యాలు ఉపయోగిస్తే అంతగా మీ యొక్క ఫ్లూయెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు మీ సొంత మాటల్లో ఇంకా కొన్ని మెయిన్ వర్బ్స్ యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి